మతము అనే కోణం ఎప్పుడైతే వచ్చిందో అది అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తూ ఉంది, అన్ని వివాదాలు సృష్టిస్తూ ఉంది. ఇప్పుడు ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి గురించి చెప్పుకోవడం, ఆమెను గెలిచారు కాబట్టి గౌరవించడం వేరు, కానీ ప్రభుత్వ వర్గాలు గౌరవిస్తున్నాయా? ప్రజలు ఏ మాంసం తినాలి, లేకపోతే ఆ శాకాహారం తినాలా, వేషభాషలు, ఆహార విహారాలు, వీటన్నిటిని కూడా సంఘ పరివారం శాసించడము, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ మనుషులు దాడులు చేయడాలు, మూకహత్యలు ఇట్లాంటివి మంచివి కాదని అందరు చెప్పుకున్నాం. కోర్టులు కూడా కొన్నిసార్లు కొంతవరకైనా చెప్పాయి. ఇందులో అతి ముఖ్యమైనది ఆహార విహారాల్లో జోక్యం చేసుకోవటం. ఎవరేం తినాలి, వాళ్ళ వంటింట్లోకి కూడా పోయి వాళ్ళ పాత్రలు చూసి మీరు ఇది మా వండారు అది వండారు అని దాడులు చేసి చంపేసిన ఉదాహరణలు కూడా మనం చూసాం. ఇది రాష్ట్రపతి గారికి, ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి గారికి కూడా ఇది వర్తిస్తే, ద్రౌపది ముర్ము శాకాహారమే తీసుకుంటారు కాబట్టి రాష్ట్రపతి భవనంలో మాంసాహారం ఇవి వండొద్దని ఆదేశించారని పెద్ద వార్త, పెద్ద కథనం. ఇది అయిన తర్వాత దీని మీద దుమారం వచ్చింది. విదేశాల వాళ్ళు చాలామంది వస్తారు, వాళ్ళు మాంసం లేకపోతే వాళ్ళకు ముక్క లేకపోతే ముద్ద దిగదు, మొత్తం శాకాహారం అంటే ఇది ఎలా కుదురుతుంది అని చాలా ప్రశ్నలు వచ్చాయి. ఒక విధమైన అది చర్చకు కూడా దారితీసింది, విమర్శలకు పాలైంది. అది అయిన తర్వాత ఒక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటన చేస్తుంది, ఇది ఈ వార్త కథనం సరైంది కాదు, రాష్ట్రపతి గారు ఒక 2-3 మాసాల కిందట 2-3 ఏళ్ల కిందటే మాంసాహారం మానేసి శాకాహారం తీసుకుంటున్నారు, అందువల్ల ఆమె శాకాహారం తీసుకుంటారు, రాష్ట్రపతి భవన్లో మొత్తం వంటను నిషేధించడం లేదు అని. కానీ శాకాహారం తీసుకుంటారా మాంసాహారం తీసుకుంటారా అనే ఆమెకు సంబంధించిన నిర్ణయం కదా. దాని మీద ఈ కథనం ఎందుకు వచ్చింది అంటే, ప్రథమ పౌరురాలి ఆహార అంశాలు కూడా జాతీయ చర్చ కావడం, కథనం కావడం ఇంతమంది రాష్ట్రపతులు ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా? సో ఇది దేశంలో ఉన్నటువంటి వాతావరణంలో ఆహారం అన్ని విషయాల్లో కూడా ఇదే ఒక అసహనపూరిత వాతావరణం ధోరణి ఏదుందో దానికి ప్రథమ ఆదివాసీ రాష్ట్రపతి అయినటువంటి ముర్ము గారిని కూడా గురి చేశారు. ఇప్పుడు వివరణ ఇచ్చారంటున్నారు. ఈ వివరణ కూడా కొంతమందిని సంతృప్తి పరిచే విధంగా ఇచ్చిన వివరణే కదా. ఆమె ఏమైనా తిని ఉండొచ్చు, దాని గురించి కథనాలు లీక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ వాతావరణం ముందు మారాల్సిన అవసరం చాలా ఉంది. ఈ 75వ స్వాతంత్ర దినోత్సవంలో ఒక అతిపెద్ద గుణపాఠం ఇది.